రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 14వ తేదీకు 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తవుతున్న సందర్భంగా సంఘీభావంగా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామం నుండి గురజాల నియోజకవర్గంలో తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని వైసీపీ పిడుగురాళ్ల జిల్లా పరిషత్ సభ్యులు వీరభద్రుని రామిరెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ పాదయాత్రకు వైకాపా గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డితో పాటు మాజీ శాసనసభ్యులు జంగా కృష్ణమూర్తి, శాసనమండలి మాజీ సభ్యులు టీజీవీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి పాదయాత్రలో పాల్గొంటారని ఆయన తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని రామిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చల్ల పిచ్చిరెడ్డి, కోనంకి కృష్ణారెడ్డి, జానపాడు సైత, వైన్స్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోమవారం 14వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి 2000 కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా సంఘీభావ పాదయాత్ర గురజాల నియోజకవర్గంలోనే పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామం నుంచి సోమవారం 14వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మండల నియోజకవర్గాలందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. పాత గణేశంపాడు, పిడుగురాళ్ల టౌన్, లెనిన్ నగర్, మారుతి నగర్, ఎస్పీ కాలనీ ముందు ముగింపు సభ జరుగుతుంది. 14వ తారీఖున పిడుగురాళ్ల మండలంలోని కోనకి గ్రామం నుంచి జగన్ గారు చేస్తున్న పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా సంఘీభావ యాత్రగా కోనకిలో పాదయాత్ర స్టార్ట్ అయిందని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మరి పాదయాత్ర చేస్తున్న కాసు మహేష్ రెడ్డి గారు, మరి బీసీసీఎల్ స్టేట్ అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి గారు, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు మండలంలో మరియు గురజాల నియోజకవర్గ ప్రజలతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను.